సైకిల్ స్పీడ్ వేస్తాం, తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. పగలగొట్టాలని చూస్తే గాజు గ్లాసు మరంత పదనెక్కుతుంది. నీ గుండెల్లో గుచ్చుకుంటుంది. కబదార్ జాగ్రత్తగా ఉండు. బురద వెయ్యాలని చూస్తే కమలం వికసిస్తుంది తప్ప నీ బురద అంటదు. ఈ మూడు కలిసిన తర్వాత తమ్ముళ్ళు ఇంకా అన్స్టాపబుల్. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పారు. ఈ మూడు పార్టీలు కలవడం మా కోసరం కాదు, మనందరి కోసం, ఈ రాష్ట్రం కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసరం కలిశాం. అంతేకాకుండా 2014లో మేము కలిశాం, బీజేపీ తెలుగుదేశం కలిసి పోరాడాం. పవన్ కళ్యాణ్ గారు ఒకే మాట చెప్పాడు, నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని బేషరతుగా మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆ రోజే మీరు చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో 15కు 15 గెలిచాం, 3 పార్లమెంట్లు మనమే గెలిచాం. ఇప్పుడు మీ జోరు చూస్తామంటే ఇది ఆగే పరిస్థితులు లేదు. మా కాంబినేషన్ సూపర్ హిట్. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో మేము అధికారం కోసమో ఇంకొక దానికోసమో మేము కలవలేదు. ఈరోజు ఒక విషయం మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గారు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకుని విలాసవంతమైన సినిమా రంగాన్ని వదులుకుని మీకోసం వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది సినిమాలో హీరోలుగా ఉంటారు, కానీ ప్రజల్లో నిజమైన హీరో పవన్ కళ్యాణ్. అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగత దాడి చేశారు, మానసికంగా వేధించారు, ఎక్కడికక్కడ అడ్డుపడ్డారు. కానీ వారిని